India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaskaram Dr. Shia Chiranthakrishnan Swami garu. Namaskaram andi. Episode loki velle mundu classes eppudu ekkadekkada unde avakasam untundi. Manaki 2023 andi ippudu manaki October 29th Vizag lo untundi. నవంబర్ 5th బెంగళూరులో ఉంటుంది. నవంబర్ 18th మనకు విజయవాడలో ఉంటుంది. మళ్ళీ నవంబర్ 26th అనేది మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. 540 మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారండి, పిల్లలు ఆలోచన స్థాయి ఎక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అని. అంటే రెగ్యులర్ వాళ్ళు చేసేటువంటి పనిలో కాదు, భవిష్యత్తు మీద పెట్టాల్సినటువంటి ఆలోచన అవసరం చాలా ఉంటుంది. అండ్ దానితోపాటు అది పిల్లల కోసం అని కాదండి, నాకు అనిపించింది ఏంటంటే చాలామంది ఒక రెగ్యులర్ బిజినెస్లో ఉంటూ ఉంటారు. అక్కడికక్కడే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 50,000 వస్తుంది అనుకోండి, ఆ 50,000 కోసం మాత్రమే రోజు శ్రమిస్తూ ఉంటారు తప్ప ఆ 50,000కు మించి కోటి రూపాయలు చూడాల్సినటువంటి విషయంతో కనుక చూస్తే, ఆలోచన స్థాయి మారిస్తే మనిషి అక్కడే నిలబడతాడు. దాని దగ్గర అవకాశాలు వస్తాయి. అనంతమైన సంపదని అర్వించడానికి మీ ఆత్మ ఊళ్ళేరుతుంది, దీన్ని హెడ్లైన్ గా రాసి పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలోనూ అది మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, అనంతమైన ఆనందాన్ని లేదా సంపదను అనుభవించడానికి ఆత్మ ఉరువిల్లుతుంది. మీరేం చేస్తున్నారంటే దాన్ని ఎప్పుడు నీళ్లు చల్లి కప్పి పెడుతున్నారు, దాన్ని ఆర్పేస్తున్నారు దాన్ని. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు గొప్ప గొప్ప విషయాలు అనుభవించాలని ఉంది, గొప్ప డబ్బు సంపద ఐశ్వర్యాన్ని మీరు అనుభవించాలని ఉంది. సింపుల్, గరికపాటి గారు మన ఒక చిన్న రీల్స్లో ఒక చిన్న మాట చెప్పారు ఆయన, నాకు చాలా బాగా నచ్చింది అది. నీకు 100,000 రూపాయలు శాలరీ ఉంది, అయినా సరే నువ్వు ఆటోలో పోయి అవసరమే ఉంది. నీకు 100,000 రూపాయలు శాలరీ ఉన్నప్పుడు నువ్వు విమానంలో పోవాలి. అవును. ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నీకు అనంతమైన సంపద ఇచ్చింది మన సబ్జెక్టులో విశ్వం, లేకపోతే వాళ్ళ సబ్జెక్టులో దేవుడు కావచ్చు ఏదైనా కావచ్చు, అనంతమైన సంపద ఇచ్చినప్పుడు దాన్ని అనుభవించి నీకు ఆ ఆలోచన లేనప్పుడు ఇప్పుడు అది ఏం చేస్తుంది? ఉన్నది కూడా లాగేస్తుంది. అవును. ఒక చిన్న మాట చెప్తాను, ఇది ఎటు వాళ్ళకు మీకు కొద్ది ఇబ్బంది అయినా సరే ఒక చిన్న విషయం. ఇప్పుడు మనము 100,000 రూపాయలు బండి కొంటామండి. ఆ 100,000 రూపాయల బండి మీద మనం రేషన్ షాప్కి వెళ్ళి 2 రూపాయల కిలో బియ్యం కోసం మనం లైన్ కట్టాల్సి వస్తుంది. మీ ఆలోచన ఎక్కడ ఉంది? మీరు ఏం చేస్తున్నారు? మనం ధనవంతులు కావాలనే ఆలోచనలు ఉన్నాయి మనకి. మనం ఆనందంలో అఫిర్మేషన్ చేసాం, ఒక బండి కొన్నాం 100,000 రూపాయలు పెట్టి, 600,000 రూపాయలు బండి పెట్టి 2 రూపాయల కిలో బియ్యం దగ్గర లైన్ కడుతున్నాం మనం. ఇప్పుడు నువ్వు పేదరికమైన ఆలోచనలు ఉన్నాయా, నీకు ధనవంతమైన ఆలోచనలు ఉన్నాయా? ఇలాంటప్పుడు నువ్వు ఇంకా అంతకంటే పైకి ఎక్కడ ఎదుగుతావు? కాబట్టి ఇప్పుడు మీ యొక్క ఆలోచనలు ఎలా ఎదగాలి? ఓకేనా? అనంతమైన సంపద మీకు ఇవ్వడానికి సిద్ధంగా మీ ఆత్మ ఊవిల్లుతుంది. మీరు ఏం చేస్తున్నారు? అదని అనుభవించే యోగం లేదా? లేదంటే అనుభవించాలనే ఆలోచన లేదా మీకు? అనుభవిస్తే అయిపోతుందనే ఆలోచనలతోని దాన్ని సంపూర్ణంగా అనుభవించలేక మీలో మీరే కూలిపోతున్నారు. అంటే ప్రతి దగ్గర కన్ఫ్యూజన్, ప్రతి దగ్గర కన్ఫ్యూజన్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది కొందామా లేదంటే ఇది ఖర్చు పెడదామా? ఖర్చు పెడితే రేపు పరిస్థితి ఏంటి? అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను మన సబ్జెక్ట్లో, రేపటి గురించి మీరు ఆలోచించినంతవరకు మీరు సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకోవాలి. ఎప్పుడైతే సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకున్నారో దాంట్లో మీరు రేపు ఎలా అనే ఆలోచన మీకు రావద్దు. ఎలా అనే ఆలోచన వచ్చిందంటే మీరు ఇంకా సంపూర్ణలు కాలేదు. అర్థమైందా? కాబట్టి మీరు సంపూర్ణలు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన సబ్జెక్టులో విపరీతంగా ఖర్చు పెట్టాలి, దానాలు చేయాలి, నువ్వు రిచ్గా ఉండాలి. దానికోసం ఎంతైనా మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు? మనం ఒక పదాన్ని చెప్పుకున్నాను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను ఎంతైనా సంపాదించగలను. దానికి మీరు కట్టుబడి ఉండాలి. మీరు కట్టుబడి దానికి ఎప్పుడైతే మీరు బాండ్ అయిపోతారో అప్పుడు విషయం మీద నిజమా కాదా చూస్తారు. అంటే నువ్వు ఖర్చు పెడుతున్నావు లేదా చూస్తుంది, నువ్వు ఖర్చు పెట్టావు దానికి తగ్గట్టుగా నీకు ఇస్తుంది. అర్థమైందా? ఇక్కడ మీరు ఏం చేస్తుంటే ప్రతి దగ్గర మీకు ఏం ఆలోచన ఉంది? నేను హాయిగా ఫ్లైట్లో పోవాలనే ఆలోచన ఉంది. ఓకే, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఏనాడు కూడా ఒక ఏసీ కార్ ఎక్కడానికి సిద్ధంగా లేవు, ఆటోలో పోతున్నావు నువ్వు ప్రతిసారి. నీకు ఫ్లైట్ ఎట్లా ఎక్కిస్తుంది అది? అవునా కదా? నీకు ఇంట్లో ఏసీ పెట్టుకోవాలని ఉంది. ఓకే, నువ్వు ఒక్కసారి ఏసీ కారులో కానీ లేదా ఏసీ బస్సులో ప్రయాణం చేస్తే ఆ అనుభవం అనేది నీ శరీరాన్ని స్పర్శ ద్వారా నీ ఆత్మకి చేరి అది ఆనందాన్ని పొందుతుంది. మీరు ఆటోలో పోతున్నారు, చాలా క్రష్గా ఉంది, రష్గా ఉంది, అంత సౌండ్ పొల్యూషన్ ఉంది. ఒకసారి మీరు ఏసీ బస్సులో పోండి,
వినప్పుడు మీరు ఎంత రిలాక్స్గా ఉంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఏ సౌండ్స్ ఉండవు, ఏముండవు, అంటే మీకు కరెక్ట్ సమస్యతోషి వస్తుంది. ఆ ఏసీ అనేది మీ శరీరానికి తగిలి మీరు ఎంత ఆహ్లాదాన్ని పొంది హాయిగా నిద్రపోతారు. ఇప్పుడు అది ఎవరు నిద్రపోతున్నారు, ఆ ఆనందాన్ని ఎవరు కోరుకున్నారు, ఆ సంతోషాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? మీరు కాదు, మీలో ఉన్న ఆత్మ అనుభవిస్తుంది. అందుకని అది ఏం చెప్తుందంటే, అనంతమైన సంపద మీకు ఇవ్వడానికి ఊపిల్లూరుతుందంటే అది రెడీ ఉంది. అయ్యో వీడి చేస్తాడేమో, ఇప్పుడు ఏసీ బస్ ఎక్కుతాడేమో అని అది సంతోషపడుతుంది. నువ్వు ఆర్డినరీ బస్ ఎక్కుతున్నావు, అది బాధపడుతుంది. ఓకేనా? అలా ప్రతి దగ్గర నీకు మంచి బిర్యానీ తినాలని ఉంది, ఆ యొక్క స్టార్ హోటల్లో పోయి మంచిగా ఏసీలో కూర్చొని రాయల్గా కూర్చొని కాలు మీద కాలేసుకొని ఓ బిర్యానీ ఆర్డర్ చెప్పచ్చు. నువ్వేం చేస్తున్నావు, రోడ్డు పక్కన బిర్యానీ తింటున్నావు. నీకుంది ఆలోచన, నీకు ఆలోచన ఏంది, అది బిర్యానీ ఇది బిర్యానీ కదా, దాంట్లో సంత తేడా ఏముంది అని ఆలోచన వస్తుంది. అంటే ఒక దిక్కు నీ మనసు అలా చెబుతుంది, దాన్ని బలవంతంగా అనుస్తున్నావు. ఇక్కడ అదే చెప్తున్నాం మనం, మీ ఆత్మ ఉవ్విల్లూరుతుంది ధన సంపదను నీకు తీసుకురావడానికి. నువ్వు ప్రతి దగ్గర దాన్ని కట్టిపడేస్తున్నావు. ఒకసారి వెళ్ళు ఒక మంచి స్టార్ హోటల్కి వెళ్ళి ఒకసారి ఆ లగ్జరీని అనుభవించు, అప్పుడు అది చాలా సంతోషపడుతుంది. అరే ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను కదా నేను ఇంత మంచి స్టార్ హోటల్ రావాలి, నేను ఇది ఎంజాయ్ చేయాలని చెప్పేసి, ఆ ఎంత బాగుందిరా ఆ అట్మాస్ఫియర్ కానీ, లేకపోతే అక్కడ ఆ యొక్క యూనిఫామ్లో ఉన్న వాళ్ళు కానీ అవన్నీ చూస్తుంటే, ఒక సిస్టమేటిక్గా వస్తుంటే, మనం చెప్తుంటే ఎంత బాగుంటుంది అది. అది నీకు ఎప్పుడు కూడా నువ్వు అనుభవించలేదు కదా. నీ దగ్గరికి డబ్బు రావాలంటే ఎలా వస్తుంది? ఈరోజు మా గ్రూప్లో చాలామంది మన క్లాస్కి వచ్చిన వాళ్ళు, అది చాలా సంతోషంగా ఉంది. చాలామంది పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొని రెస్టారెంట్లోకి వెళ్తున్నారు, వెళ్ళేసి హాయిగా ఫోటోలు పెడుతున్నారు. వాళ్ళు అంటున్నారు కదా అసలు దీంట్లో ఇంత హ్యాపీనెస్ ఉందనేది ఇప్పటిదాకా మేము అనుకోలేదు గురువు గారు. మేమేం చేసేది, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండే హడావుడిలో ధరలు ఎక్కడో ఆ బిర్యానీలు అమ్ముతారు కదా, ఏమంటే దాన్ని ఒక పార్సల్ తీసుకొని పోతే పిల్లలు హ్యాపీగా ఉంటారు అనుకున్నాము. కాదు, ఈరోజు ఈ రెస్టారెంట్కి తీసుకెళ్తా ఆ అట్మాస్ఫియర్కి, దానికి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మేము అంతకంటే రెట్టింపు ఆనందాన్ని పొందుతున్నాం. పెద్ద ఖర్చు ఏం కాదు అది, జస్ట్ ఒక మీకు ఇక్కడ ఒక 150 రూపాయలు ఖర్చు అవుతాయి, అక్కడ 500 రూపాయలు ఖర్చు అవుతుంది. 500 రూపాయలు మీ సొంతం కోసం ఎన్నోసార్లు ఎన్ని ఖర్చు పెట్టలేదు, ఎన్నో దగ్గర ఎంత లాస్ కాలేదు, ఎవరికైతే ఎన్నిసార్లు మోసపోలేదు. అలా ఎందుకు జరుగుతాయంటే, మోసపోవడం కానీ లేకపోతే లాస్ అవ్వడం కానీ మీ ఆత్మను మీరు ఎప్పుడైతే సంతృప్తి పరిచారో అది ఈ విధంగా దెబ్బతీస్తుంది. మన సబ్జెక్టు వినడానికి కొద్దిగా కఠినంగానే ఉంటుంది, దీన్ని ఆకలింపు చేసుకోవడానికి కొద్ది ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఇవన్నీ సత్యాలు, అవన్నీ నిజాలండి. అంటే లోపల మనకు ఆకలేసినప్పుడు పైన మనం నీట్గా కనిపిస్తూ స్మైల్ చేస్తూ ఉన్నా కూడా మన లోపల ఉండేటువంటి ఆత్మారం క్షోభిస్తూ ఉంటాడు. బాబోయే నన్ను పట్టించుకో అనేటువంటి ఒక కాలింగ్ వాయిస్ బయటకు వస్తూ ఉంటుంది. అదే అది నిజం కానీ దాన్ని ఎవరూ చెప్పలేరు, యాక్సెప్ట్ కూడా చేయలేరు. ఎందుకు అని అంటే ఫేక్ స్మైల్ తోటి మనం ఎట్లా అన్నా కూర్చుంటాం, కానీ ఆకలిసేటప్పుడు బట్ ఆ డెప్త్లోకి ఆలోచించేటప్పుడు అనుభవించినప్పుడు మాత్రమే దాని వాల్యూ తెలుస్తుంది. మీరు చెప్పినటువంటి అన్నీ పచ్చి నిజాలు. ఇవన్నీ మీరు సరి చేసుకుంటే మీ జీవితంలో ఒక గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని పొందడం జరుగుతుంది. ఎవరి కోసం? మీకోసం కదా, అది కూడా నేను మరీ మరీ చెప్తున్నాను. మీలో ఉన్న ఆత్మను సంతోషపడితే మీ కొరుకున్నవన్నీ ఆటోమేటిక్గా తెచ్చిపెట్టడం జరుగుతుంది. అందుకే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీ ఆత్మను బాధ పెట్టకండి. మీకేం తినాలనిపిస్తే తినేయండి, ఏం చేయాలనిపిస్తే చేయండి. మన సబ్జెక్టులో అది ఇది అంటూ ఏమీ లేదు, అర్థమైందా? రెండే రెండు కండిషన్లు, పక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు, ఇవి రెండు కాకుండా మీరు ఏమైనా చేసుకోండి హ్యాపీగా. మన సబ్జెక్టులో ముహూర్తాలు లేవు, ఎలాంటి ఇవి కూడా లేవు, ఇది ఇలా చేయాలా ఇది అలా చేయాలంటూ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి హాయిగా ఎంజాయ్ చేయండి. మీ ఆత్మ ఏం చెప్తే అది వినండి ఫస్ట్, దాన్ని సంతృప్తి ఎలా పరచాలనేది మీ ఆలోచన పక్కన పెట్టండి. మీరు దాన్ని సంతృప్తి పరచడానికి సిద్ధంగా ఉండాలంటే ఏదో ఒక రకంగా అది అరేంజ్మెంట్ అవుతుంది. కాబట్టి ఆ ఆలోచనలు కలిగి ఉండండి. వీలైనంత మీ ఆత్మను ఎంత సంతోషపడితే అంత డబ్బు సంపద రావడం మొదలవుతుంది. ఎందుకంటే మీరు బలవంతంగా కోరికలను చంపితే మీరు ధనవంతులు కాలేరు, అది మన సబ్జెక్ట్లో ఉంది. కాబట్టి మీ కోరికలని ఆగి తీర్చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నుంచి ధనవంతమైన ఆలోచనలు కలిగి ఉండి పిసినార్థనం చేయకండి ఎక్కడ కూడా. అలా చేశారంటే మీరు ధనవంతులు కాలేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు.